యువత చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, దేశ భవిష్యత్తు నేటి యువత చేతుల్లో ఉందని సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ 2024 కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ వాలీబాల్ పోటీల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన క్రీడాకారులకు సీఐ సదన్ కుమార్, పీపుల్స్ ఆసుపత్రి చింతో శంకర్, ఎస్ఐ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు. కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు, మరక ద్రవ్యాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ 2024 క్రీడలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్, ప్రముఖ వైద్యులు చింతో శంకర్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు టీంలు కూడా కబడ్డీ నుంచి వాలీబాల్ నుంచి మన మండల లెవెల్లో రెండు టీంలు సెలెక్ట్ చేసి వీటిని మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రమాణికి ఇచ్చేసిన పీపుల్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ సార్, మరియు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఫైనల్ వరకు ఆడిస్తున్న ఆఫీషియల్స్ పీడిస్ అందరికీ పేరు పేరు వరుసన, మరి క్రీడాకారులకు క్రీడాభిమానులకు గెలుపొందిన విజేతలందరికీ నా యొక్క నమస్కారాలు, అందరికీ కంగ్రాచులేషన్స్. దోస్తీ మీట్ 2024 అని అన్ని పేరు ఎందుకు పెట్టినామంటే 25 కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు 25 ఉండాలంటే,